హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ కంటిన్యూ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. 2 ఇయర్స్ తర్వాత సాస్కేని కలిసిన టీమ్ సాస్కేని తిరిగి లీఫ్ విలేజ్కి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ సాస్కే చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మిషన్లో ఫెయిల్ అవుతారు. నారుటో సాస్కే కన్నా స్ట్రాంగ్ అవ్వడానికి కకాషి ఒక మెథడ్ కనిపెట్టా అని చెప్పి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే నారుటోతో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే, చాలా సంవత్సరాల తర్వాత మీతో ట్రైనింగ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అని నవ్వుతున్న నారుటోని, బాబు నవ్వాలనుకుంటే ఎప్పుడే నవ్వేసుకో, ఇక మనం సీరియస్గా ట్రైనింగ్ చేసుకొని నీకంటూ రసెంగన్కి బాబు లాంటి అల్టిమేట్ జుట్స్ ఒకటి క్రియేట్ చేయాలి. దీనికి ముందు నువ్వు తెలుసుకోవాల్సింది చాక్రా నేచర్, ఇంకా దాని మ్యానిపులేషన్. అర్థం కాలేదు కదా, అయితే ముందు రసెంగన్ యూస్ చేయి అని కకాషి అన్నాక అడిగినట్టే నారుటో రసెంగన్ యూస్ చేస్తాడు. ఇది చాక్రా మ్యానిపులేషన్, ఎందుకంటే నువ్వు నీ చాక్రాని ఒక హైలీ కంప్రెస్డ్ బాల్ రూపంలో చేస్తున్నావు అన్న కకాషికి, అయితే నాది అప్పుడే ఫస్ట్ స్టెప్ అయిపోయిందా అని సంబరపడుతున్న నారుటోతో, నెక్స్ట్ నీకు కావాల్సింది చేంజ్ ఇన్ చాక్రా నేచర్. దీనికి నా చిడోరి ఎగ్జాంపుల్, ముందు నా చాక్రాని ఫోకస్ చేసి దాని తర్వాత దానికి నా ఎలక్ట్రిక్ చాక్రా నేచర్ యూస్ చేసి పవర్ పెంచితే చిడోరి అవుతుంది. రసంగన్ కన్నా పవర్ఫుల్ జుట్సు కావాలంటే నువ్వు కూడా నీ చాక్రా మ్యానిపులేషన్కి చిడోరిలా చాక్రా నేచర్ యాడ్ చేయాలి అని చెప్పిన కకాషితో, ఓస్ అంతేనా, నా రసంగన్కి చాక్రా నేచర్ యాడ్ చేస్తే చాలా అని సంతోషపడుతున్న నారుటోతో, అరే బాబు అది అంత ఈజీ కాదు, అసలు నీకు ఎక్కడ స్టార్ట్ అవ్వాలో తెలుసా, అసలు ఫస్ట్ నీది ఏ చాక్రా నేచరో నీకు తెలుసా అని అడిగిన కకాషితో అంటాడు. ఇప్పుడు వీడికి ఇది కూడా నేనే చెప్పాలా, మొత్తం 5 ఎలిమెంటల్ నేచర్స్ ఉంటాయి, ఫైర్, విండ్, వాటర్, లైట్నింగ్, ఇంకా ఎర్త్. మన 5 గ్రేట్ నేషన్స్కి దీన్ని బట్టి పేర్లు కూడా పెట్టాం. అన్ని జుట్సుకి ఫౌండేషన్ ఇవే. అందరికీ ఇందులో ఏదో ఒక నేచర్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఉచిహాకి ఫైర్ నేచర్ ఉండడం వల్ల వాళ్ళు ఫైర్ జుట్సు బాగా యూస్ చేస్తారు. అలాగే చిడోరి యూస్ చేయాలంటే లైట్నింగ్ నేచర్ ఉండాలి అన్న కకాషితో, అంటే సాస్కేకి ఫైర్, లైట్నింగ్ 2 నేచర్స్ ఉన్నాయా అని అడిగిన నారుటోతో, అవును, మరి నీకున్న నేచర్ ఏంటో కూడా తెలీదు అంటూ పేపర్స్ తీస్తాడు. ఈ పేపర్స్తో నీ చాక్రాని కనిపెట్టచ్చు అని ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నారుటోకి పేపర్ ఇస్తాడు. పేపర్ కట్ అవ్వడంతో నారుటో చాక్రా నేచర్ విండ్ అని తెలుస్తుంది. అయితే నీ చాక్రా ట్రైనింగ్ ఇక మొదలెడదాం, దీనికి చాలా టైం పడుతుంది, కానీ నేను దాన్ని తగ్గించడానికి ఒక ఐడియా కనిపెట్టా అని అంటుండగా యామటో వస్తాడు. మరి మీ చాక్రా నేచర్ ఏంటి అని నారుటో అడిగితే ఎలా అవుతుంది,水と木壺の術。僕は土と水の2つの性質変化を持ってるんだよ。木と木含めて3つ持ってるのか。いや、そうじゃないんだな。木は土と水の2つの性質変化を同時に行い、右手に土、左手に水。新たな性質変化を生み出す力を、血経限界って言うんだよ。 మొత్తానికి చాలా సస్పెన్స్ తర్వాత టైం రెడ్యూస్ చేయడానికి కకాషికి వచ్చిన ఐడియా, నారుటో మల్టీ షాడో క్లోన్ టెక్నిక్ అని ఒక చిన్న డెమో కూడా ఇస్తాడు. నీ క్లోన్ మాయమైన తర్వాత దాని ఎక్స్పీరియన్స్ నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది అని కకాషి చెప్తుంటే, నారుటో ఏం అర్థం కానట్టు చూస్తూ కొంచెం సింపుల్గా చెప్పమని అడుగుతాడు. డెమో ఇవ్వడానికి కకాషి క్లోన్స్ క్రియేట్ చేయమంటాడు. తర్వాత ఆ క్లోన్ పక్కకు వెళ్ళి రాక్ పేపర్ సిజర్స్ ఆడదామంటే, గెలిస్తే రామే నిప్పిస్తా అంటేనే ఆడతా అని నారుటో క్లోన్ చెప్పి మ్యాచ్లో గెలుస్తాడు. జుట్సు రెండు చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ మెయిన్ బాడీకి వెళ్తుంది. అరే ఇప్పుడు నీకేమర్థమైందో చెప్పరా నారుటో అని అడిగితే, మీరు నాకు ఒక రామే నిప్పించాలి అంటాడు నారుటో. హరే రామ్, ఎట్లీస్ట్ వీడు కాన్సెప్ట్ అయినా అర్థమైందిలే అనుకుంటాడు కకాషి. మళ్ళీ నారుటో ఇదంతా నా ట్రైనింగ్కి ఎలా ఉపయోగపడుతుంది అని అడుగుతాడు. ఓ దేవుడా, ఇన్ని డౌట్స్ అడుగుతున్న వీడికి జిరాయ రసంగన్ ఎలా నేర్పించాడు. ఎగ్జాంపుల్కి నువ్వు నీ క్లోను ట్రైనింగ్ చేస్తే 2 సార్లు ట్రైనింగ్ చేసినట్టే, అంటే నువ్వు ఒక్కడవే 2 రోజుల్లో చేసే పని సగం టైంలో చేస్తున్నావు. అలా క్లోన్ పెరిగే కొద్దీ నీ టైం తగ్గుతుంది అని కకాషి చెప్తుంటే, సూపర్ అని సంబరపడుతున్న నారుటోని చూసి, అమ్మయ్యా వీడికి ఎప్పటికైనా అర్థమైంది అనుకుంటూ ఇంక టైం వేస్ట్ చేయకుండా ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం అంటాడు కకాషి. ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్, మాంగక్యూ షారింగన్ అందరికన్నా ఫాస్ట్గా ఎవరు ఏజ్లో యాక్టివేట్ చేశారు అన్న దానికి ఆన్సర్, షీసుయి ఉచిహా 7 ఇయర్స్కి యాక్టివేట్ చేశాడు. కొంతమంది షీసుయి అని కరెక్ట్ ఆన్సర్ చెప్పినా ఏజ్ రాంగ్ చెప్పారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా, కంగ్రాచులేషన్స్. ఇక మన స్టోరీ కంటిన్యూ చేస్తే, ట్రైనింగ్లో నారుటో తన క్లోన్స్ని యూస్ చేసి తన చాక్రా నేచర్తో లీవ్స్ని 2లా కట్ చేయాలి.
ట్రైనింగ్ మధ్యలో టిప్స్ కోసం మన విలేజ్లో విండ్ నేచర్తో ఎవరైనా ఉన్నారా అని కకాషిని అడుగుతాడు నారుటో. కట్ చేస్తే ఆస్మాది విండ్ నేచర్ అని తెలుసుకున్న నారుటో తన అడ్వైస్ అడిగితే ఇలా అవుతుంది.俺の2つに。せーの。 మొత్తానికి డబ్బులు బొక్కెట్టుకొని నారుటో మళ్ళీ ట్రైనింగ్ కంటిన్యూ చేస్తాడు అన్నట్టు చెప్పడం మర్చితిని. ట్రైనింగ్ లో ఏమైనా సలహాలు ఇవ్వడానికి కకాషి, ఏమైనా నైన్ టైల్స్ చక్రా లీక్ అయితే కంట్రోల్ చేయడానికి యామాటో కూడా ఉంటారు. మొత్తానికి లీఫ్ని కట్ చేసా అని సంబరపడుతున్న నారుటోతో, మరి ఐడియా ఎవరిది, అట్లుంటుంది మనతో అని అంటాడు కకాషి. కట్ చేస్తే షోగి ఆడుతున్న ఆసుమా షికమారు దగ్గరికి వస్తాం. గేమ్ని మన లైఫ్తో కంపేర్ చేస్తే నేను ఒక పాన్ని, మరి కింగ్ ఎవరో నీకు తెలుసా అని అడిగిన ఆసుమాతో, ఇంకెవరో మన హొక్కాగే కదా అంటాడు షికమారు. ముందు నేను అలానే అనుకునేవాడిని అని ఆసుమా అంటే, మరి ఇంకెవరు అని అడిగితే, నీకు ఏదో రోజు తెలుస్తుందిలే అంటాడు ఆసుమా. కట్ చేస్తే పరిగెడుతున్న ఒక అమ్మాయిని ఇద్దరు అకాడ్స్కి మెంబర్స్ వెంటాడుతున్నారు. ఎందుకంటారా, ఇంక దేనికి, టెయిల్డ్ బీస్ట్ని వేటాడుతున్నారు. అంతే మనకు ఒక చిన్న ఫైట్ సెగ్మెంట్. తిరిగి మన నారుటో ట్రైనింగ్ వస్తే నెక్స్ట్ ఏం చేయమంటారో చెప్తే చేసేద్దాం అన్న నారుటోకి, అయితే వెళ్ళి ఆ వాటర్ ఫాల్ని కట్ చేయి అంటాడు కకాషి. ఇది అయిపోతే నేను చాక్రా నేచర్ మాస్టర్ చేసినట్టేనా అన్న నారుటోతో, అవును అని చూడడానికి తెంగ రోడ్లో ఉన్నా చాలా ఫాస్ట్గానే నేర్చుకుంటున్నాడు అనుకుంటాడు కకాషి. అంతే ఇక మన నారుటో ట్రైనింగ్లో సెకండ్ స్టెప్ కూడా స్టార్ట్ చేసేస్తాడు. కట్ చేస్తే మన ల్యాండ్ ఆఫ్ ఫైర్లో ఉన్న టెంపుల్ లీడర్ చిరుకు మీద ఉన్న 30 మిలియన్ బౌంటీ కలెక్ట్ చేయడానికి ఆ కట్స్కి మెంబర్స్ వస్తారు. అంతే మనకి ఇంకో చిన్న ఫైట్. どうやらここには人中力はいなかったみてえだな。こいつの死体を監禁所に持っていく。まずは金だ。あのさ、俺お前に一回切れてもいいかな。本当この早知らせなければ。だったらとっとと行こうぜ。実家。
り行くぞ。తిరిగి మన నారుటో ట్రైనింగ్ కు వస్తే ఇంకా ఎక్కువ క్లోన్స్ యూజ్ చేస్తే ట్రైనింగ్ స్పీడ్గా అవుతుంది కదా అని అడిగిన నారుటోకి, నువ్వు అనుకున్న దానికన్నా ఫాస్ట్గానే ఇంప్రూవ్ అవుతున్నావు అని కకాషి ఇంకా యామటో క్లారిటీ ఇచ్చినా, నారుటో నాకు సాస్కిని కాపాడడానికి దీనికన్నా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవ్వాలి అనడంతో వీడితో మనకెందుకులే గొడవ అని కకాషి చెప్పడంతో యామటో వాటర్ ఫాల్ పెద్దది చేస్తాడు. అంతే మన హీరో నారుటో తన క్లోన్స్ పెంచి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. దీని తర్వాత మన హీరో నారుటో ట్రైనింగ్ ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. ఈలోపు మీరు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే తప్పకుండా చూసేయండి. వీలైనంత త్వరగా నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మీకోసం అప్లోడ్ చేసేస్తా. ఇక నెక్స్ట్ వీడియో క్వశ్చన్ ఏంటంటే, మన లీఫ్ విలేజ్లో అందరికన్నా అతి చిన్న వయసులో అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన నింజా ఎవరో తెలిస్తే కిందన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.